శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చేసిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం మాస్టర్ ప్లాన్ మరియు అలాగే రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గురించి చర్చించారు. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికని ఇక్కడికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి ఇక్కడ కాళహస్తి రావటం జరిగింది. మరి నాకు ఇప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ శ్రీకాళహస్తి టెంపుల్కి రావడానికి. నా సొంత ఆనందంతో పాటు ప్రతి గుళ్ళు కూడా, గుళ్ళల్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి, మేము అక్కడ విజయవాడ నుంచి చెప్పినవన్నీ కూడా చూసుకోవడానికి నాకు మంచి అవకాశము. ఇప్పుడు త్వరలోనే మనకి శివరాత్రి కూడా రాబోతుంది కాబట్టి అవి కూడా ఈఓ గారితో డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒమిక్రాన్ థర్డ్ వేవ్ అని కూడా అంటున్నారు కాబట్టి ఆ సంఖ్యలు కూడా కొంత పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా కొంత హెల్త్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన నియమాలని ఇంకా కొన్ని రోజులు చూసి క్రమేపీ పాటించవాలి అని చెప్పడం కూడా జరిగింది. అంటే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు అవన్నీ వేసుకున్నా కానీ ఇంకా శానిటైజర్లు అవే కాకుండా ఇక గ్రాడ్యువల్గా ఇంకా తగ్గించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు మేబీ ప్రసాదాలు, అన్నదానాలు కూడా తగ్గించి మేబీ ప్యాకెట్లు ఇవ్వడం అలా మేము చేస్తాం. ఎందుకంటే భక్తుల ఆరోగ్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఒమిక్రాన్, కోవిడ్ ఇవన్నీ మళ్ళీ పెరుగుతాయన్న దశలో ఈ పరోక్ష సేవలు కూడా ఇంకా ఎక్కువ చేస్తాం మేము. ఎందుకంటే అది ఉన్నా లేకపోయినా ఇది చేయాలి, కానీ అది లేక మనకి ఒమిక్రాన్ అవన్నీ ఉంటే ఇంకా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భక్తులు భగవంతుడి నుంచి దూరం కాకూడదు, ప్లస్ టెంపుల్కి కూడా ఆదాయం వస్తుంది, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. లేకపోతే మన పూజార్లకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది, సో అది రాకూడదు కాబట్టి ఇంకా పరోక్ష సేవలు ఇంకా ఎక్కువ ఐటమ్స్లో కూడా చేయమని నేను చెప్తున్నాను. ఇంకా రాశివనాలు, నక్షత్ర వనాలు ఇవన్నీ కూడా వీళ్ళు చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ప్లాన్ చేస్తున్నారు. మరి మీ అందరికీ తెలుసు కొత్తగా 16 కోట్లకి ఈ రోడ్డు కూడా స్వర్ణముఖి వరకు శాంక్షన్ అయింది. గిరి ప్రదక్షిణకు కూడా 16 కోట్లకి మంజూరైంది. ధర్మపదం కార్యక్రమంలో ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి కూడా వాళ్ళు కూడా ఒక 20 లక్షలు దానికి శాంక్షన్ చేస్తామని చెప్పారు. సో ఈ విధంగా అన్ని విధాల టెంపుల్ అభివృద్ధి చెంది భక్తులకి ఆనందంగా ఉండేలాగా మేము ప్రయత్నిస్తాం.